ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అన్యాయంగా మాలిఫైడ్ ఇంటెంట్ తో ఫాల్స్ బేస్లెస్ అండ్ డిఫేమేటరీ న్యూస్ గన వేస్తే అటువంటి సందర్భాలలో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఏదైతే ఉంటారో వాళ్ళను వాళ్ళ డిపార్ట్మెంట్ను వాళ్ళను గవర్నమెంట్ను ఇమేజ్ను టార్గెట్ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీస్కు దే హ్యావ్ ద పవర్ టు ఇష్యూ రిజాయిండర్స్ ఫైల్ కంప్లైంట్స్ అండ్ ఆల్సో లాడ్జ్ అప్రోప్రియేట్ కేసెస్ ఇఫ్ నీడ్ బి త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్టర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది ఇంతకన్నా అంటే అవతల వాళ్ళు ఏది రాసినా తప్పులు రాసినా అవతల వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా తప్పులు చూపించినా టీవీలలో చూపించినా జరగంది జరిగినట్టుగా చూపించినా జరగంది జరిగినట్టుగా రాసినా గవర్నమెంట్ అధికారులు డిపార్ట్మెంట్లు సెక్రటరీలు ఆ చెడ్డ పేరు తీసుకొని గమ్ముగా ఉండాల్సిందేనా అధ్యక్ష? కేవలం వాళ్ళు ఈనాడు కాబట్టి, కేవలం వాళ్ళు ఆంధ్రజ్యోతి కాబట్టి, కేవలం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎత్తుకొని మోసినా కూడా గవర్నమెంట్ పడి ఉండాల్సిందేనా అధ్యక్ష? అంటే న్యాయం ఉండదా అధ్యక్ష? ఎక్కడైనా కూడా న్యాయం అనేది ఏమిటి? ఎవరైనా కూడా తప్పు చేస్తే నా మీద అబద్ధాలు రాస్తే నా మీద ఎవరైనా మాలిఫైడ్ ఇంటెంట్తో నా మీద ఏదన్నా ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చేస్తే నా ఇమేజ్ను నేను కాపాడుకునే నాకున్న హక్కు, నాకున్న స్వేచ్ఛ, అది డెమోక్రటిక్ రైటు. ఆ హక్కులో భాగంగా నేను రిజాయిండర్స్ ఇవ్వచ్చు, ఆ హక్కులో భాగంగా నేను అవసరమైతే కేసులు కూడా డిఫేమేటరీ కేసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేయచ్చు. దిస్ ఈజ్ ఆల్ వాట్ దిస్ జీవో స్పీక్స్ అబౌట్. దీనికి అసలు ఇంగ్లీష్ వచ్చిన ఏ ఒక్కరికైనా కూడా ఇది చదివితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు అధ్యక్ష. ఒక్క ఇంగ్లీష్ రాకపోతేనో, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఏదైనా వీళ్ళకు అవగాహన లోపం ఉంటే తప్ప నేను ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఇస్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే ఈ వ్యక్తికి అసలు ఈ వ్యక్తి కనీసం ఇంకిత జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు అధ్యక్ష. పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న విధానం మీద చంద్రబాబు నాయుడు గారి విధానం ఎంత దారుణమైన విధానము అనంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను అధ్యక్ష. ఆనాడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి, ఇంగ్లీష్ మీడియము ఉండాలి, తెలుగు మీడియము ఉండాలి అని చెప్పి, రెండు ఉండాలి అని చెప్పి చెప్పే ఈ వ్యక్తి, ఆయన గారి హయాంలో అధ్యక్ష ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కసారి తెలుగు మీడియం పర్సంటేజ్ ఎంత, ఇంగ్లీష్ మీడియం పర్సంటేజ్ ఎంత అని చూస్తే అధ్యక్ష, తెలుగు మీడియం పర్సంటేజ్ 65% అధ్యక్ష. అంటే కేవలం 35 శాతం మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు. అదే ప్రైవేట్లో తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని తీసుకొని వచ్చి తన బినామీ సంస్థ నారాయణ అనే సంస్థను పెట్టించి ఇంగ్లీష్ మీడియంను ప్రమోట్ చేసేదానికోసం అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇంగ్లీష్ మీడియం పర్సంటేజు అక్షరాల 94% ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష. అంటే దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం, దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అనంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అనంటే, మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష.
ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కానీ దాంట్లో రాజకీయమే కనిపిస్తుంది, ఏది చేసినా కూడా దాంట్లో వక్రీకరణే కనిపిస్తుంది. ఏదో అంటాడు 2016లో 2017లో మేమేదో వ్యతిరేకించిన అదే సాక్షిలో ఏదో ఒక ఐటెం వచ్చిందట, ఆ ఐటెం ఏదో వక్రీకరించినట్టుగా రాస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, అధ్యక్ష ఎవరు ఎవరు ఏమి చెప్పినా అధికారంలో ఉన్నది ఆ రోజు మీరు, మీరు చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంటే ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఆ రోజు మీరు నిర్ణయం తీసుకోలేకపోయారు అన్నది మీ మనస్సాక్షిని మీరు అడగాలి అన్న సంగతి మీరు పక్కన పెట్టుకుని ఊరికే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఊరికే ఏదో ఒకరి మీద ఏలెత్తి చూపించాలి, ఊరికే ఏదో జరగంది వక్రీకరించి చూపించాలి అని తపనతాపత్రయపడత పడే మీ దిక్కుమాలిన ఆలోచనను చూసి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాంటి వ్యక్తి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ఇలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా ఉండదని చెప్పి ఈరోజు సిగ్గుతో తలంచుకునే పరిస్థితిలోకి వచ్చారు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక ఇదే సబ్జెక్టుకు సంబంధించి అధ్యక్ష రేపు సుదీర్ఘంగా ఇదే సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అనే సబ్జెక్ట్ మీద రేపు సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి అటువైపు నుంచి మాట్లాడతారు, ఇటువైపు నుంచి మా సభ్యులు కూడా మాట్లాడే కార్యక్రమం కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత రేషనలైజేషన్ పేరుతో గవర్నమెంట్ స్కూళ్ళను కూడా దగ్గరుండి మూసే ఇచ్చే కార్యక్రమం చరిత్ర కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఇవన్నీ విషయాల మీద రేపు పొద్దున చర్చ జరుపుతాము, రేపు పొద్దున సుదీర్ఘంగా ఉట్టి ఇంగ్లీష్ మీడియం మీదనే చర్చ జరుపుతాము అధ్యక్ష. దానికి ఎట్లాగో దానికి సంబంధించిన డేట్స్ కూడా పెట్టాను, పెట్టారు కాబట్టి లెట్స్ కంటిన్యూ విత్ అదర్ డిస్కషన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. నౌ ది క్వశ్చన్ ఇస్ ప్లీజ్ మీరు కూర్చో, భాస్కర్ గారు కూర్చోండి, రేపు ఎలాగో డిస్కషన్ దాని మీద మాట్లాడదాం. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి భాస్కర్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ నా మాట. నేను సబ్జెక్ట్ లోపల నేను ఎస్ఎం యూనివర్సిటీ ఎంఏ చేశాను, వీళ్ళు ఎక్కడో యూనివర్సిటీలో చదువుకొని వచ్చారని వ్యక్తిగతంగా